రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మాలగూడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బూచిరెడ్డి సుదర్శన్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని, బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెనుకబడ్డ జాతులకు పూలబాట వేశాడని కొనియాడారు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని రాజ్యాంగ నిర్మాతగా ఎదిగాడని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ దళితులను అన్ని రంగాల్లో ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉంటే పక్కా భవనాల నిర్మాణం కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో దళిత సేవ రాష్ట్ర మాలల అధ్యక్షుడు జేబీ రాజు, సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి, ఎంపీపీ అశోక్ గౌడ్, సర్పంచ్ పాపమ్మ, ఎంపీటీసీ గుండు కారుణ్యశ్రీ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా అంబేద్కర్ విగ్రహాలే, గాంధీ గారి కంటే ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి, నెహ్రూ కంటే ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి, పటేల్ కంటే ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళు కూడా గొప్ప చదివి నాయకులే కదా, ఎందుకు ఈయన అన్ని విగ్రహాలు వస్తున్నాయి భారతదేశంలో? ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి, ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏంటి, ఆయన చేసిన పోరాటం ఏంటి? ఈ దేశానికి దళితులకే కాకుండా దేశానికి చేసిన సేవలేంటి అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన భారత